వాళ్ళకి సినిమాలు చేసా, ఎప్పుడు అవకాశం రాలేదు. మన వైజాగ్లో నేను పుట్టిన ప్లేస్లో ఒక ఈవెంట్ కండక్ట్ చేసుకునే అవకాశం ఎప్పుడు రాలా. ఫస్ట్ టైం వచ్చింది. నేను చాలా చాలా ఎమోషనల్గా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మీ అందరితో, మీ అందరిలోంచే నేను వెళ్ళాను హైదరాబాదు సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేద్దాం, డైరెక్షన్ చేద్దామని. మీరందరూ విజయ్ గారు మాట్లాడడం కోసం ఎంత ఎక్సైటెడ్ ఉన్నారో నాకు తెలుసు. ఎక్కువ టైం వేస్ట్ చేయను, కానీ ఈ సబ్బువరం కుర్రాడు విజయ్ వరకు ఎలా వెళ్ళాడు అనేది కొంచెం చెప్తాను. అది చాలామందికి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. ప్లీజ్ లిసన్ టు మీ, వినండి. అండ్ వన్ మోర్ థింగ్, మన వైజాగ్లో భాషలో చెప్పాలంటే మన అర్జున్ రెడ్డిని, గోవింద్ని, విప్లవ్ని ఈ వైజాగ్లో నేను చెప్పా, వైజాగ్ వెళ్దాం విజయ్ బ్రో, మా జనాలతో మామూలుగా ఉండదు అని చెప్పా. మన భాషలో చెప్పాలంటే మాయా విజయ్ మాయని దింపేశా. యా, అండ్ కమింగ్ టు ద ఫిల్మ్, ఎస్ రౌడీ, నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే అన్ని కథలు రాసుకున్నా, నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్, అండ్ ఇప్పుడు కృషి కూడా. బ్రదర్ 5 మినిట్స్, నేను మీకంటే పెద్ద ఫ్యాన్ని, అరవాలంటే మీకంటే గట్టిగా అరుస్తా, కానీ 2 నిమిషాలు నిన్న మాట్లాడినివ్వండి. థ్యాంక్ యూ. సో నా ఒకసారి అర్జున్ రెడ్డి హైదరాబాద్లో చూసిన తర్వాత ఇక్కడే వచ్చేసాను, ఫుల్ హ్యాంగ్ ఓవర్, అసలు అర్జున్ రెడ్డి హ్యాంగ్ ఓవర్. ఆర్కే బీచ్లో ఫ్రెండ్ కార్లో వెళ్తూ పాట వస్తుంది, తెలుసనే తెలుసనే నువ్వంటే వాట్ ఎవర్ ఆ సాంగ్ వస్తుంది. సాంగ్ వస్తూ ఉంటే విజయ్ బ్రో క్లోజప్ షాట్స్, ఆ మ్యానరిజమ్స్, విజయ్ డైలాగ్స్, ఆ విజయ్ చరిష్మా, ఆ మ్యాజిక్ గుర్తుకొచ్చి దీని అమ్మ జీవితంలో 2-3 సంవత్సరాలు తిరిగే లోపు ఈ రౌడీతో సినిమా చేయాలరా అని అనుకున్నా. ఆ రోజు వైజాగ్లో ఆర్కే బీచ్లో మొదలైన థాట్ ఈరోజు ఖుషి అయింది. నా పక్కనే ఉన్నాడు మా రౌడీ బ్రో, అండ్ సో సో హ్యాపీ, ఓ ఖుషి లాంటి సినిమా చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫిలిం గురించి కూడా 2 నిమిషాలు మాట్లాడేస్తాను. సో నా నిన్ను కోరి, మజిలీ, వాట్ ఎవర్ ఫిలిమ్స్లో ఖుషి నాకు ఎందుకు స్పెషల్ అంటే, సో నేను ఏ సినిమా చేసినా ఏదో ఒక పర్పస్ ఉండాలి అని అనుకుంటా. ఒక ఫ్యామిలీ కంటే స్ట్రాంగ్ ఎమోషన్ మన ప్రపంచంలో ఇంకోటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే మదర్తోని, ఫాదర్తోని, బ్రదర్తోని, సిస్టర్తోని, వైఫ్తోని, హస్బెండ్తో అందరితో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ కనెక్ట్ చేస్తూ ఎంటర్టైనింగ్గా చెప్పాలని ఇప్పుడు ట్రై చేస్తా. ఖుషి సినిమాలో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మన ఒపీనియన్స్ డిఫరెంట్ అవ్వచ్చు, నీకు ఒకటి ఇష్టం, నాకు ఒకటి ఇష్టం అవ్వచ్చు, మన మతాలు డిఫరెంట్ అవ్వచ్చు, మన క్యాస్ట్లు డిఫరెంట్ అవ్వచ్చు, సొంత అమ్మ నాన్న, సొంత నాన్న కొడుకు మధ్యలోనే ఒపీనియన్స్ డిఫరెంట్ ఉండొచ్చు, అమ్మ కూతురు మధ్యలో తేడాలు ఉండొచ్చు, ఏవైనా ఒపీనియన్స్ డిఫరెన్స్ ఎన్నైనా ఉండొచ్చు, మతాల డిఫరెన్స్ ఉండొచ్చు, కులాల డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ చివరికి మనుషులుగా కలిసి ఉన్నామా లేదా, ప్రేమగా ఉన్నామా లేదా అని మాత్రమే ఖుషిలో నేను చెప్పాలనుకున్నాను. అలాంటి ఒక పాయింట్ని చక్కగా మంచి పాటలతోని, ఫైట్లతోని, ఆల్ కమర్షియల్ ఎలిమెంట్తోని, ఫస్ట్ హాఫ్లో చూస్తే బేగం బేగం అని ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్లో చూస్తే ఫస్ట్ ఆరాధ్య తలిపేసింది, ఫస్ట్ విప్లవ్ తలిపేశాడు, తర్వాత ఆరాధ్య తలిపేసింది, ఆ మధ్యలో ఏ గొడవలు జరిగినాయి, క్లైమాక్స్లో ఒక ఫాదరు సన్ మధ్యలో ఎమోషన్, ఒక మదర్ అండ్ సన్ మధ్యలో ఎమోషన్స్ అవన్నీ. సో ఈ సినిమాని యంగ్ జనరేషన్, ఒక 15 సంవత్సరాల నుంచి 60 ఇయర్స్ వరకు ఏ జనరేషన్ మిస్ అవ్వకూడదని చెప్పేసి చాలా ప్రేమతో తీసానండి. పెట్టొచ్చు 2 ఐటమ్ సాంగ్లు, ఫుల్ యాక్షన్తో ఒక సినిమాని నింపొచ్చు, కానీ ఒక పర్పస్తో సినిమా చేశాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, రేపటి నుంచి, రేపు సెప్టెంబర్ 5 హాలిడే, ఎల్లుండి కృష్ణాష్టమి, ఖుషి మీ దగ్గరలో అన్ని థియేటర్లో ఉంది, మీ ఫ్యామిలీస్ని తీసుకెళ్ళండి, ఎందుకంటే త్వరలో సలార్ లాంటి, పుష్ప 2 లాంటి గ్రేట్ యాక్షన్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు మనం చాలా యాక్షన్ ఫిల్మ్స్ చూసాం, మధ్యలో ఇంత హ్యాపీగా ఒక చిరుజల్లు లాంటి మీ కుటుంబానికి ధైర్యంగా, గౌరవంగా పక్కన కూర్చోబెట్టి చూపించగలిగే ఒక మంచి సినిమా వచ్చింది. యూత్ అయితే మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి, ఫ్యామిలీ ఆల్రెడీ చూస్తే మీ కొడుకు, మీ కూతుర్ని తీసుకెళ్ళండి సినిమాకి. చాలా మంచి విషయాలు సినిమాలో ఉన్నాయి, దాన్ని బోరు కొట్టించకుండా ఎంటర్టైన్మెంట్ వేలో చూపించాను. మీరందరూ మీ సినిమాకి మీ బ్లెస్సింగ్స్ అందిస్తారని, అసలు యాక్చువల్గా చెప్పాలంటే అటు యుఎస్లో కానీ ఇటు నైజాంలో కానీ మొత్తం అన్ని కలెక్షన్లు దద్దరిల్లిపోతున్నాయి, దాన్ని మించి కలెక్షన్లు మీ మన వైజాగ్ ప్రజలు నా కోసం, రౌడీ కోసం, మా టీం కోసం, మీ అందరి కోసం, మీ ఫ్యామిలీస్ కోసం చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివ నిర్వాణ, గో వాచ్ ఇన్ ద, వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఖుషి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ శివ నిర్వాణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.